తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో స్పీడ్ 220 స్వచ్ఛమైన ప్రేమ కథ అనే సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి హీరో హేమంత్ పై ముహూర్తపు షార్ట్ వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ బెహరా దొరబాబు మండల జడ్పీటీసీ అభ్యర్థి రాజరాజేశ్వరి క్లాప్ కొట్టి ప్రారంభించారు. లక్ష్మీ గంగా ఆర్ట్ ప్రొడక్షన్ లో హేమంత్ సుప్రియ మాయ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పీడ్ 220 చిత్రాన్ని మందపల్లి సూర్యనారాయణ ఆనంద్ పత్రి రమణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైన్ షాప్ కి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను హీరో హేమంత్ పై యువ దర్శకుడు హర్షబాబు చిత్రీకరించారు. ఈ సందర్భంగా బెహరా దర్బాబు మాట్లాడుతూ హర్షబాబు మంచి ప్రతిభ ఉన్న దర్శకుడని మొదటి రోజు షూటింగ్ తోనే అర్థమైందని సినిమాకి ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ తాను పూర్తిగా సహకరిస్తామని మీడియాతో అన్నారు. దర్శకుడు హర్షబాబు మాట్లాడుతూ ప్రతిపాడు ప్రజలు బాగా ఆదరిస్తున్నారని తనని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అలకనంద లాడ్జ్ అధినేత దొరబాబు, సూర్నుడి గంగాధర్, మద్దినాల సూరిబాబు, వీరబాబు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. చెందిన లంపల గ్రామానికి చెందిన మండపల్లి సూర్యనారాయణ గారు ఆనంద్ గారు నిర్మాతలో గతంలో ఒక సినిమా తీసిన సినిమా దాని మించి బ్లాక్ బస్టర్ సినిమా అవుద్దని ఇందులో హీరో పెర్ఫార్మెన్స్ ఈరోజు చూసాం. పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. అలాగే దర్శకుడు హర్షబాబు కూడా బ్రహ్మాండంగా దర్శకత్వం చేశాడు. కాబట్టి ఈ షూటింగ్ నిమిత్తం మా గ్రామం మా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి పని వర్గాలు చేస్తున్నందుకు మా శాసనసభ్యులు వారు మేము అలాగే మా సీటు అదే మన వైఎస్ఆర్టీసీ నాయకులు పత్రి రమణ గారు మేమందరం కూడా మండల కేంద్ర దొరబాబు నేను పత్రి రమణ మొత్తం కేటర్ అందరూ కూడా ప్రజలు అందరూ కూడా మీ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాం. ప్రతిపాడు పేరుని చిరస్థాయిగా ప్రతిపాడు పేరుని ఈ ఈ సినిమాతోటి మొత్తం ప్రపంచ స్థాయిలో తెలిసి తెలియని వాళ్ళని చెప్పేసి మనసావాచ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మన స్పీడ్ 220 సినిమా మొదటి రోజు షూటింగ్ విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. దానికి సహకరించిన ఈ పత్తిపాడు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను అదేవిధంగా నా వెనుకుండి హర్షబాబు నేను మీకున్నాను మేమున్నాము నీకు అని చెప్పేసి నన్ను ప్రోత్సహించిన మా బెహరా దొరబాబు గారు, మా బాబాయ్ పత్తి రమణ గారు, మా బాబాయ్ మందపల్లి సూర్యనారాయణ గారు, వీళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఇది మంచి విజయవంతం గల సినిమా అవుతుందని నేను ఆశిస్తున్నాను. దానికి నేను ఎల్లవేళనా నేను కృషి చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ నేను ఇస్తాను మీ వీళ్ళందరికీ.